హలో ఆల్, వెల్కమ్ టు డిజైనింగ్ అండ్ మోర్. నేను తేజు. సో ఈరోజు 4x15 ఆఫ్ 16x8 అనమాట. 3 డేస్ కంప్లీట్ అయిపోయినాయి, 4th డేట్లోకి వచ్చేసాము. అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. కంటిన్యూగా మిస్ అవ్వకుండా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్, మనం ఏదో చేస్తున్నాము అన్నట్టు అనిపిస్తుంది. అండ్ సో మీరు కూడా అలాగే కంటిన్యూగా చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో నన్ను అడిగితే నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై చేస్తాను. అండ్ 4x15 ఆఫ్ 16x8లో ఈరోజు నేను నాకు బ్రేక్ఫాస్ట్ ఏంటి, నా లంచ్ ఏంటి, డిన్నర్ ఏం ప్లాన్ చేసుకున్నాను, అందులో క్యాలరీస్ ఎంత ఉన్నాయి, మెయింటైన్ చేస్తున్నానా లేదా, ఇదంతా మీరు చూసేయచ్చు. సో అంతకన్నా ముందు నాది రిక్వెస్ట్, ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. లేదు కమెంట్ సెక్షన్లో వద్దు అని అంటే నేను ప్రతి వీడియోకి కూడా నా మెయిల్ అనేది అటాచ్ చేస్తాను. సో మీరు నాకు మెయిల్ చేయొచ్చు కూడా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే ఈరోజు గ్రీన్ టీ స్కిప్ చేసేసాను. నాకు కాఫీ తాగాలనిపించింది, సో గ్రీన్ టీ స్కిప్ చేశాను. ఫాస్ట్ బ్రేక్ చేయడానికి 1 బనానా తీసుకున్నాను అండ్ 5 ఆల్మండ్స్ తీసుకున్నాను. ఆల్మండ్స్ని నేను ఏం చేశాను అంటే సోక్ చేసేసుకుంటానన్నమాట. సో నార్మల్ ఆల్మండ్స్ కన్నా సోక్ చేసిన ఆల్మండ్స్ అయితే మంచివి మనకి. సో దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇది బియ్యం నూక ఉప్మా అన్నమాట, 1 కటోరీ తీసుకున్నా. తర్వాత ఒక 5-10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి కాఫీ తీసుకున్నాం, 1 కప్ ఆఫ్ కాఫీ. మనకి ఇది 1 టీ కప్ అని ఉంటుంది. సో నేనైతే కాఫీ తీసుకోవాలి అని అనుకున్న రోజు గ్రీన్ టీ స్కిప్ చేసుకుంటాను. సో దీంట్లో క్యాలరీస్ అయితే 498 వచ్చింది బ్రేక్ఫాస్ట్కి. ఒక దానికి ఎక్కువ ఒక దానికి తక్కువ వచ్చినా కూడా పర్వాలేదని నేను చాలాసార్లు చెప్పాను కదా. సో మనము 1000 కన్నా ఎక్కువ, 1500 లోపు విమెన్ అయితే, మెన్ అయితే 2000 క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ టైం అరౌండ్ 1 o'clock అవుతుంది. ఇప్పుడే వాటర్ తాగేసి వచ్చాను. నేను వాటర్కి కూడా టైం పెట్టుకుంటాను. ఎలా అంటే మార్నింగ్ లేవగానే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ దాని తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ అయిన 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్, అంటే ఫాస్ట్ బ్రేక్ చేసి ఒక ఫ్రూట్తో అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన ఒక 1 అవర్ వరకు నేను వాటర్ తీసుకోను. యాక్చువల్గా మనం తిన్న తర్వాత గంట గ్యాప్ ఇవ్వాలి దానికి అరగటానికి. సో ఇదంతా నేను ఆల్రెడీ వాటర్ థెరపీ వీడియోలో చేస్తున్నాను, పైన ఐ కార్డ్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడొచ్చు. సో నేను వాటర్కి కూడా టైం పెట్టుకుంటాను అనమాట. సో 11 to 12 బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఒకవేళ నేను 11:30కి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తే 12:30కి నేను వాటర్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగుతాను అండ్ నెక్స్ట్ 1కి మళ్ళీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగుతాను అండ్ మళ్ళీ 1:30కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగుతాను. అప్పటికి నాకు 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కంప్లీట్ అయిపోతుంది. సో నేను 4 లీటర్స్ ఆఫ్ వాటర్ నేను తీసుకోవాలి కాబట్టి దాన్ని కూడా లంచ్కి ముందు 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అయిపోవాలి అండ్ లంచ్ తర్వాత నుంచి నేను నిద్రపోయే వరకు 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కంప్లీట్ అవ్వాలి. అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కంప్లీట్ చేసేయాలి అండ్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ మీన్స్ నైట్ నేను పడుకునే వరకు 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కంప్లీట్ చేయాలి. అలా నేను టైం పెట్టుకుంటాను. సో ఇలా మనం టైం పెట్టుకుంటే ఏమవుతుంది అంటే కరెక్ట్గా ఆ టైంకి మనకి గుర్తొస్తుంది. ఒక 1 వీక్ మనము మన బాడీకి అలవాటు చేసేసామనుకోండి, ఈ టైంలో వాటర్ తీసుకోవాలి, ఈ టైంలో ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి, తర్వాత ఆటోమేటిక్గా అదే టైంకి మనకి గుర్తొస్తుంది అనమాట, ఆ టైం అయింది వాటర్ తీసుకోవాలి అని చెప్పి మన బాడీ మనకి చెప్తుంది. సో అలా అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను లంచ్ ఏం తీసుకుంటానో చూసేయండి. సో లంచ్కి ముందు నేనైతే నా 2 లీటర్స్ ఆఫ్ వాటర్ని కంప్లీట్ చేసేసాను. నా రూల్ కాబట్టి నేను కంప్లీట్ చేసేసాను. మీరు ఎలా ఫాలో అవుతున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పచ్చు. అండ్ లంచ్కి రోజు నేను 1.5 కటోరీ రైస్ తీసుకున్నాను, ముద్దపప్పు అండ్ నెయ్యి, 1 పాపడ్ తీసుకున్నాను. ఈరోజు నేనైతే బటర్ మిల్క్ స్కిప్ చేసేసాను నార్మల్గా. అండ్ దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో మీరు చూడొచ్చు నెక్స్ట్ స్క్రీన్ షాట్లో. సో మనము ఘీ పర్ డేకి 2 టీ స్పూన్స్ తీసుకుంటే మన హెల్త్కి అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. సో మీరు కూడా రోజు
ఘీ 2 టీ స్పూన్స్ మన డేలో ఎప్పుడు వీలైతే మీరు అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. మన డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో లంచ్లో నేను తీసుకుంటున్న క్యాలరీస్ వచ్చేసి 420 క్యాలరీస్ అన్నమాట. మీరు తినగలిగితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిన్నర్ టైం అయిపోయింది. ఆ డిన్నర్ని 7 లోపు క్లోజ్ చేసేయాలి కదా. మోస్ట్లీ నేను 7 కాదు 6:30 లోపే డిన్నర్ క్లోజ్ చేసేసుకుంటాను. సో ఇప్పుడైతే టైం 6 o'clock అలా అయింది, డిన్నర్ టైం అయింది కాబట్టి నేను డిన్నర్లో ఏం తీసుకుంటున్నాను, క్యాలరీస్ ఏంటి దాంట్లో చూసేయండి. సో డిన్నర్లో నేను చెప్పాను కదా మమ్మీ సాంబార్ చేశారని చెప్పి, సో అట్టు అంటే అది ఇడ్లీ పిండి అట్టు అనమాట, దాంట్లోకి సాంబార్ తీసుకున్నాను. దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో నెక్స్ట్ స్క్రీన్షాట్లో మీరు చూడొచ్చు. సో డిన్నర్ అనేది లైట్గా ఉంటేనే మనకి బెటర్ అన్నమాట. సో డిన్నర్కి మీరు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ క్యాలరీస్ ఎన్ని వచ్చాయో చూడొచ్చు. డిన్నర్కి 228 క్యాలరీస్ వచ్చింది. సో టోటల్గా క్యాలరీస్ ఎన్ని వచ్చాయో కూడా క్యాలిక్యులేట్ చేస్తే 1000 క్యాలరీస్ నేనైతే రీచ్ అయ్యాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.